మధురమోహన చారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్త అనుకలతనుకాండాలింగనారంభసుంభత్ ప్రతిదిశ భుజ శాఖ శ్రీ సఖానోకహర్తి స్తననయన గులుచ్ఛ స్పార పుష్పద్విరేఫ రచయితుమయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్ష. యగ్గో సహస్రమపహంతి తమాంసి పుంసా నారాయణే వసతి యత్ర సశంఖచక్రః యన్మండలం శృతిగతం ప్రణమంతి విప్రాః తస్మై నమో వకులభూషణ భాస్కరాయ. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తి సార కులశేఖర యోగి వాహాన్ భక్తాన్ హృదయను పరకాలయతి ఇంద్రమిశ్రా శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. శతమఖమణి నీలాచారు కల్హారహస్త స్తనభరణమితాంగీ సాంధ్రవాత్సల్య సింధు అలక వినిహితాభిస్రగ్భిరాకృష్టనాథ విలసతు హృది గోదా విష్ణు చిత్తాత్మజాన. శ్రీదేవకీ లలిత గర్భమహేంద్ర నీలం నందగోపతనయం నృతగోపవేశం. లక్ష్మీ అమ్మ సన్నిధిలో జరుగుతున్న అమ్మఒడిలో కూర్చొని పిల్లలంతా ముచ్చట చెప్పుకున్నట్టుగా ఉండాలి. ఇది అలా ఉంటుంది, పెద్దలంతా అలాగే నిర్వహిస్తారు. ఆ అమ్మ ఒడిలో సాగుతున్న ఈ తిరుపావై సదస్సు సివిఆర్ ఓం అనే స్పిరిచువల్ ఛానల్ ద్వారా ఇళ్లలో ప్రసారం జరుగుతుంది. అలాంటి భాగస్వామ్యాన్ని వారు మనతో పాటు అడుగు వేశారు, వారికి స్వాగతం, అభినందనలు. అలాగే ఇక్కడ అధ్యక్షుడు అనేది ఏమి లేదు, అయితే స్వామివారే శ్రీ 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 అభినవ యజరాజులు సత్య సంకల్పలు ఇది సార్వభౌములు పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినచీర స్వామివారి శ్రీముఖమే ఇక్కడ అధ్యక్షం వహిస్తుంది. ఎవరినో ఒకరిని కూర్చోబెట్టాలి కాబట్టి అలా కూర్చున్నదే తప్ప ఇది వేరుగా ఏ భాగవతులు భావించవద్దు, అనుగ్రహించి రక్షించండి అని ప్రార్థిస్తున్నాము. ఒక చిన్న ఉదాహరణగా చిన్న విషయాన్ని ప్రస్తావించి అసలు అంశంలోకి వెళదాం. ఒక మంచం మీద కూర్చున్నాడట ఒక బ్రాహ్మణోత్తముడు. కూర్చొని రాయితో పంట పొలాల మీద వాలిన వాటిని కొట్టాలనుకుంటూ కూర్చున్నాడు. ఇంతలో ఒక రాజుగారి పరివారంతో వస్తున్నారు ఆ పొలం మీదకి. పొలం గుండా పోతుంటే బ్రాహ్మడు కదా, చక్కగా ఆయన పిలిచి, రాజా మొక్కజొన్నలు ఉన్నాయి, వేరుశనగలు ఉన్నాయి, నీకు కావలసినన్ని తీసుకుని చక్కగా విశ్రాంతి తీసుకుని వెళ్ళండి, పరివారానికి కావలసినవి తీసుకోండి అని ఆ బ్రాహ్మణోత్తముడు అభ్యర్థించాడు. నిజం కదా, బ్రాహ్మణోత్తముడు
ఇంత ఆదరణతో అన్నప్పుడు కాదనకూడదు అని రాజు పరివారంతో కూర్చొని ఆ మొక్కజొన్నల్ని వేరుశనగల్ని విప్పుతున్నాడట. సరే పరిచారకం ఏదైనా కావాల్సిందే అందివ్వాలి కదా, మంచం మీద కూర్చుంటే బాగుండదని దిగాడట. దిగి అక్కడికి వెళ్ళి, ఏవయ్యా రాజులా ఉన్నావు, పరివారాన్ని పట్టుకొచ్చావు, మా మొక్కజొన్నలే కావాలా, బ్రాహ్మణ సొమ్ము కావాలా, నీకు ఆ మాత్రం తెలీదు అన్నట. ఊరే ఇదేమిటి ఈయన ఇలా అంటున్నాడు, నా అంతట నేను వెళుతుంటే పిలిచి రాజా మొక్కజొన్నలు తింటావా అని అడిగాడు. ఇదేమిటి అని, సరే అండి ఏమనుకోకండి అని చెప్పని మళ్ళీ తన పరివారాన్ని సిద్ధం చేసుకొని బయలుదేరుతున్నాడు. అది అనుకుంటూ వెనక్కి వెళ్ళాడు అది బ్రాహ్మణోత్తమ. మళ్ళీ మంచం మీదకి ఎక్కాడు. ఎక్కుతూ ఉంటే రాజావారు వీళ్ళ పరివారం అంతా బయలుదేరుతున్నారు గుర్రాలన్నీ సర్ది. అయ్యో రాజా ఏమైంది, ఏమన్నా అసౌకర్యం అయిందా, వస్తున్నాను ఉండండి అని మళ్ళీ కిందికి వచ్చాడు. ఇదేమిటి మళ్ళీ ఉండమంటాడేమిటి, సరేరా ఇందాక ఏదో పొరపాటు పడ్డట్టున్నాడు, సరే ఉందామని మళ్ళీ దిగాడు. ఏమయ్యా బ్రాహ్మణ సొమ్మే కావాలా నీకు అని మళ్ళీ అడిగేట ఈ బ్రాహ్మణత్వం. ఇదేమిటి ఇలా జరుగుతోంది, మంచం మీద ఎక్కినాక ఒక మాట, అక్కడి నుంచి దిగినాక ఒక మాట, ఇదేమిటి ఎందుకు ఇలా జరుగుతోంది అని మంత్రి గారిని అలాగే అక్కడ పక్కన ఏం చేసి ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములను పెద్దలను అడిగాడు. ఏమయ్యా ఇదేంటి మనకి ఇది వాళ్ళ పెద్ద పరీక్షే, ఈయన ఏమన్నా అందామా అంటే ఈయనేమో బ్రాహ్మడాయే, ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఏమన్నా దోషం ఉందా మనలో? అంటే మనలో దోషం లేదు అసలు మహారాజా, ఇది అక్కడ కూర్చున్నప్పుడు ఈయన ప్రవర్తనలో మార్పు, అంటే ఈయన యథార్థ స్వభావం కిందికి వస్తే తెలుస్తుంది. అక్కడ కూర్చున్నప్పుడు విక్రమాదిత్యుడని ఒక మహారాజు చక్కగా ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకుండా పరమసాత్వికమైనటువంటి రీతిలో రాజ్యం పాలించాడు. అది ఈ పూర్వులకు ఎవరికో వీళ్ళ పాండిత్యానికి మెచ్చి ఆ సింహాసనాన్ని బహూకరించాడు. ఆ సింహాసనం తాలూకు ఆయన తాలూకున్న మంచితనం అంతా సింహాసనానికి కొంతమాత్రం అంటుకుంది. అంటుకున్న తర్వాత ఆ మంచం మీద ఈ పాండు సింహాసనాన్ని పాతబడ్డది కదా అని దాని మీద వేసేట. అందుకని అక్కడ కూర్చున్నప్పుడేమో ధర్మవంతమైనవి ప్రేమవంతమైనవి అందరి మీద ఆదరణగా చాలా చక్కగా ప్రేమగా మాట్లాడుతున్నాడు. దిగిన తర్వాత వాడు ఆ బ్రాహ్మడు ఇలా మాట్లాడుతున్నాడు, అంతకన్నా ఏమీ లేదండి. అందుకని పెద్దలంతా మన్నించి గుర్తుపెట్టుకోవాల్సింది అదే, ఈ సింహాసనం ఇంతకుముందు పెద్ద పెద్దలైన ఆచార్య పురుషులు ఎందరో కూర్చున్న వల్ల ఇక్కడ దాసుడికి ఇంత గంధం ఏమన్నా పడితే పట్టొచ్చు, అది ఎందుకంటే నా ప్రజ్ఞ కాదు. వారు కూర్చొని నెలలు నెలలు వారు ఉపన్యాసం చేసి ఉన్నారు, శ్రీరంగాచార్య స్వామివారేమి, అప్పలాచార్య స్వామివారేమి, మరి శాస్త్రు స్వామివారేమి, సీతారామానుజాచార్య స్వామివారేమి, పెద్దలైన వారు ఎవరు ఇక్కడికి రాకుండా ఉండలే. అందువల్ల మనం మామూలుగా భాగవతంలో అందరికీ కూడా ఒక గొప్పతనం ఏంటంటే కోవిలకి ఆళ్వార్లు ఆచార్యులు పెరుమాళ్ళు బిరాటి ఉంటే దివ్యదేశం. ఇది దివ్యకు ముందు ఒక 10 దివ్యాలు పెట్టుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్క భాగవతోత్తములు వచ్చినందువల్ల ఇంకొక దివ్యత్వం ఏర్పడుతున్నది ఈ కోవిలకి. అటువంటి దివ్య దేశంలో ఈ పెద్దలు ఎందరో కూర్చున్న వల్ల ఉన్నటువంటి జ్ఞానగంధం వల్ల మాట్లాడేదే తప్ప, మళ్ళీ నేను దిగిన తర్వాత నా అంత అజ్ఞాని నా ఎంత అంటారు కదా అమర్యాద చలమత వివంచన పరహ దుర్మాని పరపరవచో ఇవన్నీ అది సహజమే. అందుకని ఇక్కడ అధ్యక్షులు అనకుండా ఈ స్థానం గొప్పది కనుక దీన్ని మనం గౌరవిస్తూ చక్కగా మనం నియమించిన సమయాన్ని, ఎందుకంటే అందరూ నాకన్నా వేల వేల రెట్ల జ్ఞానులు వీళ్ళంతా, నాకన్నా చాలా పెద్దవాళ్ళు వీళ్ళంతా. నాకన్నా నేను ఎందుకు చెప్తున్నానంటే అందరిలో చిన్నవాడిని కనుక, కానీ వాత్సల్యంలో హక్కుదారుణ్ణి నేను. వాళ్ళ ప్రేమలు నాకు ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు, వాళ్ళ వాత్సల్యం నాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారండి, అది హక్కుగా భావించి స్వతంత్రంగా స్వీకరిస్తున్నాం. వేదం అనైతుకం వేదం అనైతుకం అని చెప్తున్నాం, కానీ ఆ వేదంలో ఉన్నటువంటి విషయాల్ని ఎలా తీసుకున్నది అనే చెప్పే ప్రయత్నం
ఈ మూడవ పాటలో ఉన్నటువంటి వేద విషయాన్ని దాసుడు వాచక కైంకర్యంగా అందిస్తున్నా. మూడవ పాటలో చెప్పినటువంటి ఓంగి ఉలగళంద ఉత్తమంతేర్పాడి అని మొదలుపెట్టింది. దాన్ని మనకి ఆశీర్వచన రూపంలో కూడా మనకి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఆశీఃపూర్వకం కూడా శతమానం భవతి అని చెప్పడము, ఇంకేదో ఆయుర్వర్ధనం అని చెప్పే బదులు అలా కాకుండా మన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఓంగి ఉళంద పాశ్రాన్ని ఆశీర్వచ రూపంగా అందించడం అనేది మనకి పరంపరగా మనం చూస్తున్నాం. తెలియదు అలాంటి ఆదిమూర్తి శ్రీనివాస స్వామి ఆ పాదాలము అహందూరతస్తే పదాంబోజయుగ్మ ప్రణామేచ్ఛయాగచ్చ సేవాం కరోమి సకృత్ సేవయా. ఈ సేవకు మరి ఏమైనా కావాలి కదా, మనం ఏం చేస్తామండి? బాబు నీ కట్టెలు ఇక్కడ పెట్టవయ్యా, నాకేమిస్తావు అయ్యగారు? ఏమిస్తావు నీ పాదాలు పడితే మరి నాకేమిస్తావు? సకృత్ సేవయా నిత్య సేవా ఫలం త్వం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ. నిత్య సేవ కోరుతున్నాడు. నిత్య సేవ అంటే ఏమిటి? పొద్దున్నే వడలు పొంగలి, మధ్యాహ్నానికి పులిహోరలు, సాయంకాలానికి దద్దోజనము, కట్టు పొంగలి, అప్పాలు, ఇవన్నీ నివేదన కదా, అవన్నీ తీసుకోవడమా నిత్యసేవ? ఏది నిత్యసేవ అంటే ఏది ముక్తులకు కూడా దొరకదో అది నిత్యులు పొందుతారు. ఆ నిత్యులు పరిమాణాలను ఎట్లా సేవిస్తున్నారో అట్లా నిన్ను సేవించే భాగ్యం నాకు. నిత్య సేవ ఫలం త్వం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ. అలాంటి నిత్య సేవను పొందే నిత్యులం మనమంతా కాబోతున్నా. భగవద్ అనుగ్రహం వల్ల, ఆచార్య పాదాల విందాల సంబంధం వల్ల మనం ఖచ్చితంగా అది మనకు ఎట్లాగో దొరుకుతుంది. భయం ఎవరికైనా ఉందా? ఖచ్చితంగా వస్తుందండి. వృత్తి మహనాయ్ విరందు ఓరిరవిల్ వృత్తి మహనాయ్ వరిత్తు వడిరా తరక్కిలా నాగిత్తాంతిణైంద கருத்தை பிறப்பித்து கஞ்சன் வயிற்றில் நெருப்பென்ன நின்ன நெடுமாலி பசுரலு. மகோன்னதமைனவி பகவந்தன் அனுகிரகించిన 700 ஸ்லோகாலக்கு ఈ 30 பாசுரலு சமமேனா? అంటే ఇంకెక్కువే. భగవద్గీత కన్నా పెద్దది, భాగవతం కన్నా పెద్దది, శ్రీరామాయణం కన్నా పెద్దది. వేదంతో పోల్చదగింది, వేద బీజాకారమైంది. వేదమనై చుక్కు విత్తాగం కోరైతమేషడిద ఐందు మైందు మర్యాద మానిడరై వయ్యం సమపదున్వందు. అలాంటి అమ్మ అనుగ్రహించిన వాసురాలలో పరతత్వ నిరూపణ పథమవాసురం నారాయణనే నమక్కే వాడ్వీర్ఘాల్ చెయ్యం శైఖల్ కేరీరో అంటూ శ్రవణ భక్తిని శ్రవణ విద్యను తెలియంది. రెండవ వాసురంలో ఆచరణ ఎలా చేయాలి, పెద్దలు ఏం చెప్పారు మనం అదే చేయాలి. చెయ్యాదని చెయ్యో తీగ్రవై శంద్రోదం అనే ఆత్మస్వరూప జ్ఞానం. అలాగే మూడవ పాసరంలో ఫలం ఎట్లా ఉంటుంది? ఓ పెరుం చెన్న రూడు కైలు గల పుంగువడై పోదిల్ పొరివండు గంటల అద్భుతమైన పొలాలు, ఆ పొలాల నిండా నీళ్లు, నీళ్ళల్లో తుళ్ళే చేపలు, చేపల మధ్యలో ఉండే కలువలు, కలవల లోపల ఉండే బృందాలు, బృందాలు స్వీకరించే మధురాలతో శోభిల్లేటువంటి రేపల్లెలాగా, నందగోకులంలాగా మన మన వ్రతాలు చేసే వాళ్ళ అందరి ఇళ్ళు, వాకిళ్ళు, పొలాలు వైభవాలతో ధన ధ
ధాన్య చెప్తారు కదా ధనం ధాన్యం అస్వస్థ్యాయాజుగోరుతం పుత్ర పౌత్ర ధనం ధాన్యం అని ఇన్ని విధాల ఈ వైభవాలు ఫలదశ ఫలప్రాప్తి ఎలా ఉంటుందో అది పొందడానికి మనం ప్రయత్నించాలంటే మనకు సహకరించే పెద్దలు ఎవరో ఉపకార స్వరూపుడని మరి కన్నా ఉండు నీ కైఘర వేల్ ఒకంత కూడా తగ్గకుండా బాగా గొప్ప సాపాటు కనబడితే నడుం దగ్గర లూజ్ చేసుకొని కూర్చుంటాం కదా అట్లా జ్ఞాన సముద్రంలోకి దిగి విజ్ఞాన సముద్రపు సుధలన్నీ గ్రోలి ఆకాశానికి చేరివో ఆచార్యవర్య సుదర్శనాన్ని పోలిన మెరుపు శ్రీపాంచజన్యం వలె ఉరిమి శ్రీ సుద మహా ధనుస్సు సాంగం వలె శరమదై పోల్ అని ఆచార్యుల వారి యొక్క జ్ఞాన కృపా రసధారల్ని కురిపించమని ఉపకార స్వరూపాన్ని ప్రార్థించి పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ విధాలుగా ఉండే పరమాత్మని ఇదిగో మహామాయలుగా ఉన్నటువంటి ఈ సృష్టిలో మనం మనం చూస్తున్నటువంటి ఏవి నిజాలు కావు శబ్దము నిజము కాదు స్పర్శ నిజము కాదు రూపము నిజం కాదు శబ్ద స్పర్శ రూపరస గంధాల బంధాలతో గంధం అనిపిస్తున్న ఈ కూపంలో పడి జీవి అల్ల కల్లోలమై అల్లడం తలడం అవుతుంటే ఆ పరంధాముడిని వీడి ఈ జీవుడిని రక్షించడానికి ఆవిడ అమాంతం దూకేసిందట ఈ భూమండలంలో అలా దూకి మనల్ని అందరినీ ఉద్ధరించడానికి ఎత్తుకున్న అమ్మవారి కృప ఇదిగో అంతకని మాయనై మనకు విరోధి స్వరూపాన్ని తెలియపరుస్తూ 6 నుంచి 10 వరకు పురుషకార ప్రాప్తిని ప్రాప్తింపచేసే భాగవతులను ఓ పెళ్లి చేస్తామనుకోండి బాదుషా చేసేవాడు ప్రత్యేకంగా రావాలి మంటపాలు వేసేవాడు ప్రత్యేకంగా రావాలి అలంకారాలు చేసేవాడు ప్రత్యేకంగా రావాలి సన్నాయి వాడు ప్రత్యేకంగా రావాలి వైదిక తతంగం నిర్వహించే వాళ్ళు ప్రత్యేకంగా రావాలి వీళ్ళందరికీ ఎవరి స్పర్త ఎవరి సమర్థత వారిదే ఎవరు లేకపోయినా లోపమే అలా దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే కదా ఈ పెద్దలందరినీ పిలుచుకొని పరమ భాగవతోత్తములను పూర్వాచార్యులను ఆచార్యులను ఆళ్వార్లను మంత్రాన్ని పారంపర్యంగా స్వీకరించి 15 పాసురాల వరకు సమృద్ధిగా అనుష్ఠానం అంటాం కదండి తర్వాత నేర్చుకున్నది అనుభవించకపోతే అన్యాయం కదా నాకు తెలుసు కానీ నేను ప్లగ్లో వెళ్ళి పెడతానంటే అట్ట తెలుసుకోను కూడా పెట్టిందంటే మూర్ఖుడా తెలుసుకొని పెడితే నేను ఇంకేమన్నా చెప్పండి అందుకని ఎలా అనుష్ఠించాలో సన్నిధికి ఎలా పోవాలో సాష్టాంగం ఎక్కడ పెట్టాలో ఎవరిని మొదలు అభ్యర్థించాలో ఎవరిని ఎలా మాట్లాడాలో జయ విజయులతో ఎలా ఉండాలో నాయక నాయనో మరి అదే కదా నరసింహావతారం వామన వరాహావతారం రామావతారం కృష్ణావతారం ఈ జయ విజయుల వల్లే కదా ఈ 4 అవతారాలు పుట్టినాయి ఈ జయ విజయులు పరస్పర శాపాలతో రాక్షసులై పుడితే వాణ్ణి సంహరించేందుకు వరాహావతారంలో ఒకణ్ణి నృసింహావతారంలో ఒకణ్ణి శ్రీరామావతారంలో రావణ కుంభకర్ణులను శ్రీకృష్ణావతారంలో కంస శిశుపాలను సంహరించడానికి వచ్చిన వారితో జాగ్రత్తగా ఉంటూ జయ విజయుల అనుగ్రహం తీసుకొని విలక్షణంగా లోపలికి ప్రవేశించి అన్నాన్ని వస్త్రాన్ని ధారక పోషక జీవకాలను ఇచ్చేటువంటి సకలాధారమైన ప్రభువును తన దగ్గర దాచుకున్న పరమాత్మను తండ్రిగా ఉన్నటువంటి నందగోపుణ్ణి ప్రార్థించి ఆ పక్కన ఉన్న యశోదని యశోహో దదాతీతి యశోద యశమునిచ్చున్నది యశ దదాతీతి యశోద అని యశోదమ్మను నప్పిన్నాయిని అలాగే బలదేవుణ్ణి బలరాముణ్ణి ప్రార్థించి ఆ బలమంతా సంపాదించి ఆ తర్వాత దీపకాంతి శోభలతో శోభిల్లుతున్న పరమపురుషుణ్ణి పర్యంకంలో సేవించి నిద్రమూర్తి గొప్పనా అంటే నిద్ర అనే ముద్రమూర్తి గొప్ప ఈయన నిద్ర అనే ముద్ర వేశారు నిద్ర ముద్రాభిరామం ఆ నిద్ర శయన తిరుక్కోలంలో శ్రీరంగం అనంత శయనం దర్భశయనం ఇట్లాంటి శయన తిరుక్కోలంలో ఉన్న పెరుమాళ్ళు మా చాలామంది అంటారు పడుకున్నవాడు లేటుగా వస్తాడు కూర్చున్నవాడు కొద్దిగా తొందరగా వస్తాడు నిలబడ్డవాడు పిలవగానే వస్తాడు అని అది కాదు పడుకున్నవాడు పడుకున్నట్టే లేచి రావాలి మన కోసం అలాంటి పరమ కృపా వాత్సల్య సమృద్ధి కలిగిన కృష్ణ పరమాత్మను పిలుచుకొని కూర్చుండబెట్టుకొని ఎలా నడిచి రావాలో అదిగో రాముడు నరసనికి వనవాసానికి వెళితే ఋషులు ఆనందపడ్డారు ఎంతోమంది ఆనందపడ్డారు కానీ రాముడికి ఆనందమా శబరి అక్కడ ఉన్న శబరి ఎవరికి తెలుసండి అలాంటి శబరి దగ్గరికి వెళ్ళి అనుగ్రహించాడు అదే రావణాసురుడిని దగ్గరికి వెళ్ళి సంహరించాడు ఇలాంటి 2 విశేషమైన వాత్సల్య కారుణ్యాలతో పాటు వీళ్ళకి కష్టాన్ని కలిగించే వాడిని సంహరించే దివ్యమైన శక్తి కిల్లి కడయిందా అని అన్నారే అలా వాడిని సంహరించగలిగి వీరిని అనుగ్రహించగలిగిన దివ్య భుజ బల పరాక్రమానికి పాద కారుణ్యానికి
ఇవన్నిటికీ పల్లాడు పాడుకుని, ఇదిగో మీరంతా ఒరిత్తి మహారాయ మీరంతా మీ క్షేత్రాల్లో చేసుకుంటున్నారు, ఇక్కడికి వచ్చి సదస్సు అనగానే సంతోషంగా వచ్చి అనుగ్రహించట్లేదా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినట్టుగానే యశోద నుంచి దేవకి వసుదేవ సుతనందేవం కంసజారు దేవకి పరమానందం పుట్టడంతోనే పరమానందాన్ని ఇచ్చేశాడట దేవకి, ఇక్కడికి వచ్చి మిగతా ఆనందాలన్నీ ఇచ్చే యశోదాదేవి ద్వారా మనందరికీ యశస్సులను అనుగ్రహించిన పరమాత్మ వృత్తి మఘనాయ్ ఓరు ఉత్తమం. ఉత్తముడు మధ్యముడు అధముడులో అధముడు అంటే నేను బాగున్నాను వాడు బాగున్నారు అనుకునేవాడు, అధమాధముడు అంటే నేను బాగుండకపోయినా వాడు బాగుండకూడదు అనుకోవాలి అధముడు, ఉత్తముడు మధ్యముడు అంటే నేను బాగుండాలి వాడు బాగుండాలి. కావలసింది ఇస్తామంటే పరవద్దు నాన్న, పరము అంటే నాది కానిది నీదైనది అయిన పరమ పదము, అది మాకు ప్రాప్తించవయ్యా. ఈ వాద్యాలు వాద్యోపకరణాలు ఎందుకు, నిన్ను నాకు ఇవ్వు, నువ్వు కదా నాకు కావాలి, నువ్వు ఇచ్చేవన్నీ నా వైభవ నీది నా, నువ్వు నాకైతే నువ్వు నా వాడివైతే నీ వైభవం నాది కాదా అని స్వామితో ఏడేడు జన్మలకు వీడని బంధానుబంధాలుగా కలిగిన జన్మ జన్మల సంచిత ప్రారంభ కర్మలన్నీ పోడగొట్టుకొని పవిత్రమైనటువంటి పరమాత్మకు నిత్య సంబంధంగా మాకు చేర్చుకో స్వామి, నువ్వు మమ్మల్ని ఎప్పుడు వీడకు, మేము నిన్ను ఎప్పుడు వీడకుండా ఉంచుకో అని పరమాత్మనే ప్రార్థించి పరమాత్మను మనలో మనల్ని పరమాత్మతో చేర్చుకునే ఈ ఆత్మ అనే మహత్కన్య పరమాత్మ అనేటువంటి బృహత్ వరుడికి ఇచ్చి కళ్యాణం చేసే ఆత్మ పరిణయ పవిత్రోత్సవం ఆండాళ్ కళ్యాణ మహోత్సవంతో దివ్యంగా సాగుతున్న తిరుపావళి వ్రతం ఈరోజు సదస్సుతో ఇంకా మంగళాకృతిని పొందింది, ఇంకా ఇంకా మంగళ వైభవాలతో సాగిల్లుతుంది అని విశ్వసిస్తూ ఆజ్ఞ పెద్దలందరూ కూడా ఒక చిన్న విజ్ఞాపనం, దాసుడు ఏది మాట్లాడినా దోషాలుగా చూడకండి, ఏమి దోషాలు లేకుండా ఉండవు ఎందుకంటే మూర్తి స్వరూపమే దోషమూర్తి, కానీ భాగవతోత్తములు దోషభోగ్యులు అని పెద్దలు చెప్పగా విన్నాం, అది ఇందులో ఏవైనా ఎందుకంటే కార్యక్రమం దృష్ట్యా మనం సమయం పెట్టుకున్నాం కానీ ఎవరి మీద దాసుడికి ఎటువంటి ఇది ఉండదు, అందరి అనుగ్రహం వల్ల మీరందరూ మిగిలిన సంధ్యావందనం తీర్థంలాగా పోస్తే పెరిగిన ముక్కల మనక అనుగ్రహించి రక్షించాల్సింది కూడా భాగవతోత్తములే కనుక పెద్దలందరూ కూడా ఇలాంటి కార్యక్రమాన్ని ఎప్పుడూ సంతోషంగా ఆమోదం చేసి ఈ తిరుప్పావై సదస్సులు అన్ని చోట్ల సరగాలే. అమ్మవారు చిన్న నిర్వహించినప్పుడు 500,000 అంటే ఇప్పుడు ఇంకా పెరగాలే. అట్లాంటి ఇటువంటి కష్టమైన సమయంలో కూడా, ఈ కష్టమైన సమయంలో 10 మంది కలిస్తే భయపడతాం, అలాంటి సమయంలో కూడా మన సన్నిధిలో విరాజమానంగా సాగుతున్న శ్రీకార్యం సాగాల్సిందే అని మొండి పట్టు పట్టి సాగిస్తున్నటువంటి భాగవతులకు ఆలయ నిర్వాహకులకు మన శ్రీమాన్ జనార్దన్ గారు వారి నిర్వహణ బృందానికి వైదిక బృందమైనటువంటి మన శ్రీమాన్ మాధ్యమం ద్వారా భగవద్బంధువులందరి సంబంధించిన విజ్ఞాన ధారలని ప్రజా ప్రపంచానికి అందిస్తున్న పరమ ప్రయోజనం చేస్తున్నటువంటి శ్రీమాన్ సివిఆర్ ఓ స్పిరిచువల్ ఛానల్ వాడికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతపూర్వకంగా ధన్యవాదాలు, అనేక అనేక దాసోహాలు.